భారతదేశంలో జనసేనకు సంచలనం సృష్టించిందని చెప్పుకున్నాం. 100 శాతం స్ట్రైక్ రేట్ అన్నటువంటి వైనాట్ 175 అని జగన్ అంటే పోటీ చేసిన అన్ని చోట్ల గెలవాలి 100% స్ట్రైక్ రేట్ అంటూ పవన్ అన్నారు. పవన్ సక్సెస్ అయ్యారు, జగన్ విఫలమయ్యారు. అక్కడ పవన్ కళ్యాణ్ 21కి 21 అసెంబ్లీ స్థానాలు, 2కి 2 పార్లమెంట్ స్థానాలు తీసుకున్నట్టు గెలుపొంది, రికార్డు సృష్టించారు. ఇలాంటి రికార్డే రామ్విలాస్ పాస్వాన్ కొడుకు లోక్ జనశక్తికి సంబంధించిన చిరాగ్ పాస్వాన్ సాధించాడు. అయితే అక్కడ అసెంబ్లీకి ఎన్నికలు జరగల, పార్లమెంట్కి మాత్రమే జరిగినాయి. పార్లమెంట్లో 5 స్థానాలు చిరాగ్ పాస్వాన్కి ఇస్తే 5కి 5 గెలిచి చూపించాడు. అయితే ప్రస్తుతం ఎన్డీఏకి సంబంధించి ఎన్డీఏగా ప్రభుత్వం ఖచ్చితంగా ఉండాల్సిన పరిస్థితి, క్రిందటిసారి ఇచ్చింది తీసుకునే స్థితి నుంచి ఇప్పుడు డిమాండ్ చేసే స్థితిలో భాగస్వామ్య పక్షాలు ఉన్నటువంటి వేళ చిరాగ్ పాస్వాన్ కీలకమైనటువంటి ప్రకటన చేశారు. నేను మోడీ భక్తుణ్ణి అని చెప్పేటటువంటి చిరాగ్ పాస్వాన్ తాజాగా, నేను కోరుకున్న దానికంటే ఎక్కువ పొందాను, నాకు మంత్రి పదవి మీద ఆసక్తి లేదు, మోడీని మళ్ళీ ప్రధానిగా చూడాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు. అయినా ఆయన కంటిన్యూ చేస్తారా ఏంటన్నది చూడాలి.